ప్రాక్టీస్ మధ్యలో ఏంటి ఎక్కడికి చెప్తారా ఏంటి బెస్ట్ యాంకర్ అవార్డు విన్నర్కి కంగ్రాట్యులేషన్ థాంక్స్ అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు హ్యాపీగా ధూమ్ధామ్ చేస్తావు అనుకుంటే చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ధామ్ ఎప్పుడో సంగతి నాకు ఎందుకు ఇప్పుడు పార్టిస్తున్నావా లేదా కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్ కావాలంటే ఇంటికి రా ఒక కప్పు కాఫీ ఇస్తాను బోడి కాఫీ అదేదో నువ్వే కలుపుకుంటావు Congratulations. Sorry, मेरा और नाक तली। Hey, नें डी ग्रेट एंकर अंजलि का एक क्लोज फ्रेंड नंदी। मैं इधर अंकलिस चेदु कुना कुडा। नन्नो राहुल अंटर। ये वंटे नाक एंटी? अंजलि, I'm sorry अंजलि। I'm very sorry. सरे तब्बे। मैंने पुरा अस्तान जेपे पुरा आरण तब्बे। कहने एंजी एंजी पु पनलु। Damn it. आ इंजीनियर के समथिंग कोटी कॉन्ट्रैक्ट లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళకి ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నాను వెళ్ళలేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరుకుండానే అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటి మన ఇద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరం మనం హీరోలా ఉన్నాం అంటారు తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి అదేం సార్ బంగారలాంటి డోరంట్గా కిటికీలోంచి వచ్చారు డోర్లోంచి రావడం రొటీన్ కిటికీలోంచి రావడం వెరైటీ నేను ఏదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు ఉండ సున్నుండ సున్నుండ తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా నీ పేరేం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా పుణుకుంటే కొత్తదనం ఎలా పోతుంది అయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదాని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని ఆరనేయుమా ఈ ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనేయుమా ఈ ఒడియం ఎంతో సమయం అరే అరే లా ఒక్కింత లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను ఇంకో పద్యం చదువు అమ్మో సచ్చ టీఎడ్ గారు అంటే అయింది మర్చిపోయింది అంటే నీకు పప్పు చారులు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పిలిచే పనేంటంట మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్ గా డైలాగ్ నాది కదా అన్నయ్య గారు అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు ఏడు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాతం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంటు నుంచి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి మరి మీరు ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లలను పడుకోబెడితే పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాతం అన్నానని కాదు కానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగా మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారు పెట్టేశాను
అక్కయ్య గారు దీని కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోసు పడితే ఏంటండి దారి కట్టంగా. ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగరావు సెంటు పట్టరా వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు. ఇక నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టాడు. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు. ముగ్గురుపోయి ఆవేడిస్తుండే నవ్వుతా. ప్రపంచంలో ఎవడు చచ్చిపోయిన రొట్టెని ఏడవడమేనా కొత్తగా తెచ్చేది. ఏంటి కావడు అందరూ ఇలాగొన్నారేటి. ఎవడని పోయాడు. నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోడేవాటి శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు. ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఎలా ఆసనాలు వెయ్యబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇల్లు లేక పెళ్ళం చేయడం మొగుడు లేక అలా ఉండిపోయింది. పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసిల్లమ్మా నిద్ర ట్రస్ట్ వచ్చా ముదురు. ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు. మునక్కాయలు ఉన్నాయి కదే. ఎంత పొడుగున్నా ఏం లాభం. ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా పోసే కత్తిపేట ముద్దుబారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా ఏ 33 ఏళ్ళు అయ్యే కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చేయి. పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. ఎందుకు ఉంది భూమి పుట్టినప్పుడు పుట్టిన బండేది. వయసు ముదిరితే మనిషి అయినా బండైనా అంతే. ఎందుకు పనికిరావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురని డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడే పూసి కుక్కే మురుగుతోంది. ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని. నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నాను. అడుగుతాను చెప్ప. నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నువ్వు అనలే కానీ అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా.